టమాటా కాయల పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు. సో కొంచెం దూరంగా ఉండేటువంటి టమాటాలు 2, పచ్చిమిర్చి, మీరు ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ తీసుకోండి, మామూలుగా అంటే తీసుకోండి. సో ఒక కట్ట మెంతికూర, ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర. సో ఇవి మనకి టమాటా పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వీటిని మొదట వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి నూనెలో వేయించుకుందాం. పెన్నంలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత, సో పొగలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం మొదట ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మిగతా వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాలు వేయిద్దాం. మెంతికూర వేసుకుందాం, అలాగే వెల్లుల్లి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు కాయలు వేసేస్తాం. సో వీటిని కొద్దిసేపు మగ్గిద్దాం. సో ఈ విధంగా ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి పొయ్యి కట్టేయచ్చు. సో టమాటాలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇంక ఇప్పుడు మనము ఆఫ్ చేసేసి, పొయ్యి ఆఫ్ చేసేసి, సో నెక్స్ట్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్స్ చేస్తే సరిపోతుంది. సో వేడి వేడి అన్నంతో ఈ టమాటా కాయ పచ్చడి తింటే అద్దరిపోతుంది. సో మరెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రయత్నించండి. హ్యాపీ ఈటింగ్.